హాయ్ ఎవ్రీవన్, నేను మీ త్రిప్రణి మాట్లాడుతున్నానండి. ఇవాళ వచ్చేసరికి నేను మునగాకు పప్పు మామిడికాయ వేసి చేశానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది అలా చాలా సింపుల్ అండి. మామూలుగా మునగాకంతా ఇలా వల్ చేసుకున్న ఆకులన్నీ సపరేట్గా పెట్టుకోవాలి. పప్పు వచ్చేసరికి నేను మా ఇంట్లో మేము ముగ్గురు అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుప్పుడు వేస్తానండి. అదే నాకు కొలత అండి. ఒక గిన్నెడు మునగాకు అండ్ పులుపుకి సరిపడా మామిడికాయ ముక్కలు అండి. పప్పు ఇలా కడిగేసుకుని అందులో ఈ మునగాకు కడిగి వేసుకోవాలండి. దుమ్ము ఉంటుంది కనపడకుండా, చిన్న చిన్న ఆకులు కదా అందుకని. మునగాకులో అంటండి చాలా ఔషధ గుణాలు ఉంటాయంటండి. ఎలా అంటే బీపీ, షుగరు, క్యాన్సర్ ఇలాంటి వాటి ఇప్పుడు తినే ఫుడ్ అంతా కలుషితమే కదండి. ఒకరోజు మాత్రం వారానికి ఈ మునగాకు మాత్రం వాడాలనుకుని మేము ప్రతి బుధవారం పెట్టేసుకున్నామండి. బుధవారం వస్తే మునగాకుతోనే వెరైటీ, పెసరపప్పు వేసి, కందిపప్పు వేసి ఇలాగ. ఇంకొకటి అండి, ఈ సీజన్ మొత్తం ఎక్కువ మేము మామిడికాయ వాడతామండి, చింతపండు తక్కువ వాడతాము. మీరు కూడా ట్రై చేయండి. అన్నింటిలో మామిడికాయ చాలా బాగుంటుంది చింతపండు బదులు. పప్పు అలా కుక్కర్ పెట్టేసుకున్న 4 విజిల్స్ రానివ్వాలండి. ఇంకొకటి అండి, మునగాకు కొంచెం గట్టిగా ఉంటుందండి. తోటకూర గుంగూరులాగా వెంటనే మెత్తగా అయిపోదు. నేను అందుకని మిక్సీ పెట్టానండి తాలింపు వేసే ముందు. కుక్కర్లో ఉడికిన తర్వాత కూడా మిక్సీ పెట్టాను, ఎందుకంటే అస్సలు నలగలేదండి, ఎప్పుడూ నలగదులేండి. అందుకనే మిక్సీ పెట్టేసాం అనుకోండి, ఆకు కనపడకుండా మెత్తగా అయిపోతుంది కదా. తినే వాళ్ళకి కూడా తెలియదు ఏం పప్పు అన్నది, అందుకనే నేను ఇలా పెట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కాబట్టి ట్రై చేయాల్సిందే. ఓకే అండి, బాయ్ అండి.